రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్లో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పథకాల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతూ కేసీఆర్ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప పథకాల్ని ఎక్కడా అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితులందరికీ దళిత బంధు, గిరిజనులకు గిరిజన బంధు ఇవ్వాలని, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి రోడ్డు జాతీయ రహదారి నర్సాపూర్ పట్టణంలో దిగ్బంధం చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు గత 9-10 సంవత్సరాల నుంచి ఎన్నో హామీలు అమలు కాని హామీలు ఇచ్చి మరి ఏ హామీ నెరవేర్చకుండా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లకు ఎన్నికలకు రాబోతున్నాడు. మరి దానికి మేము కారణంగా మరి ఈరోజు ఈ యొక్క జాతీయ రహదారి దిగ్బంధం చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు ప్రజలకు ఇస్తున్న వాగ్దానాలన్నీ ఎంబడే నెరవేర్చిన తర్వాతనే మరి వారు ఎలక్షన్లకు ఎన్నికలకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ప్రతిదీ బీసీలకు బీసీ బంద్ అన్నాడు, ఎస్టీలకు ఎస్టీ బంద్ అన్నాడు, ఎస్సీలకు ఎస్సీ బంద్ అన్నాడు. మరి ఏ బంధులు ఎవరి కూడా బంధులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు రైతులకు కూడా రుణమాఫీ చేస్తానన్నాడు, మరి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు, లక్ష మిథ్య అయింది, మరి ఇప్పుడే 1,00,000 రూపాయలే చేస్తానంటున్నాడు. మరి ఆ మిథ్య ఎవరు కడతారని మేము బీజేపీ నర్సాపూర్ శాఖ తరపున వచ్చి మరి అడగడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఎన్నికలకు నువ్వు ఏదైతే పోతున్నావో మరి ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే వరకు రోజు ఒక ప్రోగ్రామ్ చేసుకుంటా మరి నీ యొక్క అన్యాయాలను, అగాడాలను, నీ యొక్క అబద్ధము మాటలను ఎండగడతాము, ప్రజలకు తెలియజేస్తామని కోరుకుంటూ మరి ఈ యొక్క నర్సాపూర్.